ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే సీఎం చంద్రబాబు ఉచిత బస్సుపై నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు. ఆర్టీసీ అధికారులతో రివ్యూలో కీలక అంశాలపై చర్చించామంటున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా కరస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ అధికారులతోటి ఆర్టీసీలో ఉన్న సమస్యలు, అలాగే రాష్ట్రానికి బస్సుల కొరత ఎంత ఉంది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా అధికారులతో చర్చించారు. దీనిపైన మనతో మాట్లాడేందుకు మంత్రి ఉన్నారు, సార్ చెప్పండి. ఈ రోజు జరిగినటువంటి ఆర్టీసీ చర్చలో ప్రధానంగా మీ దగ్గరకు వచ్చినటువంటి సమస్యలు ఏమిటి? మీటింగ్ పెట్టడం రెండు కారణాలండి. ఒకటి వచ్చి ట్రాన్స్పోర్ట్ మీద సమీక్ష, రెండోది వచ్చి ఏపీఎస్ఆర్టీసీ మీద జరిగిందండి. ఫస్ట్ వచ్చి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే, ట్రాన్స్పోర్టేషన్స్ లో మనకు ఏంది రెవెన్యూ, ఏంది లాభాలు, ఏంది గత 5 సంవత్సరాల్లో పనితీరు ఎలాగుంది, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ విధమైన చర్యలు తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ను డెవలప్ చేయొచ్చు, అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఏంది, రేపు సెక్యూరిటీ పరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ట్రాన్స్పోర్ట్లో చర్చించినాం, ఫస్ట్ థింగ్. రెండోది ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలతో మమేకమయ్యే సమస్య ఏదందంటే ఏపీఎస్ఆర్టీసీని. రేపు దాంట్లో కూడా ఫ్రీ బస్ సౌకర్యం మహిళలకు ఇచ్చేదానికి మా ప్రభుత్వం ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడో ఇద్దాము, అది ఇవ్వాలనుకున్నప్పుడు 0% సమస్యలు లేకుండా 100% చిత్తశుద్ధితో ప్రజలకు అందించేదానికి మేము సిద్ధం కావాలని మా అధికారుల దగ్గర గణాంకాలు తీసుకోవడం జరిగింది. మనకు ఎన్ని బస్సులు ఉన్నాయి, కొత్త బస్సులు ఎన్ని కావాలా, ఎంత స్టాఫ్ ఉన్నారు, ఎంతని రిక్రూట్మెంట్ చేసుకోవాలా, ఇవన్నీ బేరీజ్ వేసుకొని 12వ తేదీన మా ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్ఆర్టీసీ మీద, ట్రాన్స్పోర్ట్ మీద సమీక్ష ఉంది కాబట్టి ఆ రోజు క్లియర్ డేటాతో అక్కడికి వెళ్తాం. తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీలో అలాగే ట్రాన్స్పోర్ట్లో రేపు రాబోయే కాలంలో చర్యలు తీసుకొని దీన్ని మంచి ముందుకు నడిపించేదానికి సిద్ధం చేస్తాం. ఇక ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మాత్రమే ఇంకా లేట్ ఎందుకు అవుతోంది? మీరు రేపు జరగబోయే సమీక్షలో దీనిపైన ఒక ఖచ్చితమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందంటారా? అలాగే ఆక్యుపెన్సీ రేషియో కూడా మీరు లెక్కలు వేసుకుని ఆల్రెడీ ఆర్టీసీ అధికారులు మీకు కొన్ని లెక్కలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎటువంటి లెక్కలు ఇచ్చారు, ఎట్లా? మా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చామో ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నాం. ఇప్పుడు 5 సంవత్సరాల్లో కేవలం గడిచిండేది 55 రోజులు అయింది అంతే. ఈ 55 రోజుల్లోనే ప్రజల దగ్గరికి అన్ని చేరవేసేదానికి ఒక సిస్టమేటిక్గా పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ప్రయారిటీ లిస్ట్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడున్న మహిళలే చాలామంది ఉన్నారు, 65 లక్షల మందిలో మేమైతే పెన్షన్ ఇచ్చే వాళ్ళల్లో అది వాళ్ళే ఉన్నారు. రేపు వాళ్ళ బిడ్డలే ఉన్నారు ఈ 65 లక్షల పింఛన్దారులలో, ఈ ఆర్టీసీ బస్సు ఎక్కే వాళ్ళల్లో 16 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా ఆ కుటుంబాలే ఉన్నాయి. అలాగే రేపు అన్నా క్యాంటీన్లలో 15వ తేదీ నుంచి భోజనం చేసే పేదలు కూడా ఈ కోవకు చెందిన వాళ్ళే కాబట్టి ఇవన్నీ ప్యూర్లీ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ పూర్ పీపుల్. వాళ్ళందరికీ 1x1 స్కీమ్ ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మీరు చెప్పినట్టు ఆక్యుపెన్సీ రేట్ విషయానికి వస్తే తప్పకుండా ఇప్పుడైతే 45% ఉందని చెప్పి మా అధికారులు చెప్తున్నారండి. రేపు ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రజలకు చేరవేస్తే తప్పకుండా ఈ రాష్ట్రంలో 65 నుంచి 70% చేరుకున్నా కూడా ఏ విధమైన అనుమానం లేదు. అంటే ఈ ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఇప్పటికే మాకు కావాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి, మీరు గతంలో చంద్రబాబు నాయుడు కోసం సెక్యూరిటీ కోసం కూడా కోర్టుకెళ్లిన విషయం మర్చిపోయారా, అలాగే ఈవీఎం ట్యాంపర్లు రాష్ట్రంలో రాచక పాలన, దీని మీద మీ కామెంట్ ఏంటి? నిజంగా నిస్వార్థంగా నువ్వు 5 సంవత్సరాలు పనిచేసింటే ఈ రోజు నీకు సెక్యూరిటీ అవసరమా అని అడుగుతున్నా. నిన్న మొన్న సోషల్ మీడియాలో అయితేనే పేపర్లలో దీని మీద జోక్స్ వస్తున్నాయి. ప్రధానమంత్రికి భద్రత ఎందురుంటారు, ముఖ్యమంత్రికి ఎందురుంటారు, జగన్మోహన్ రెడ్డికి ఎందురుంటారు అని అడుగుతున్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఎస్పీజీ ప్రొటెక్ట్, ఎందుకంటే అలిపిరి ఘటన జరిగింది, ఆయన మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ కాబట్టి యాజ్ పర్ నామ్స్ ఆయనకు సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయినా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నిజంగా ఆయనకు థ్రెట్ ఉంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఆయన సెక్యూరిటీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. దీంట్లో ఏ విధమైన రాజకీయ జోష్యం అయితే ఉండదు. ఆర్టీసీ నిర్వీర్యం కాకుండా చూసేది ఏదైతే మా బాధ్యతగా తీసుకుంటాం, కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో కాంతి, హెచ్ఎం టీవీ విజయవాడ.